హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దాము. సో గైస్, మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే ఈ నెల 16 లోపు మరి గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ రావాలి లేదా అంతే, మరి ఎందుకో చూద్దాము. నెక్స్ట్, APPSC లేటెస్ట్ అప్డేట్ ఆన్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ అండి, అది కూడా చూద్దాం. ఏపీ కానిస్టేబుల్ 1 మార్క్ రగడా, ఏదైతే ప్రిలిమ్స్ కీలో ఇచ్చారో 1 మార్క్ అయితే అందులో రాంగ్గా ఉన్నట్లుగా చూపించడం జరిగింది. మరి ఆ రాంగ్ మార్కును కూడా మాకు కలపలేదంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆందోళన చేపట్టడం జరిగింది. 500,000 మంది కేవలం 95,000 మందిమే పాస్ అయ్యాము. ఈవెన్ మా యొక్క ఓఎంఆర్ షీట్లో 1 మార్కులు వస్తే ఫైనల్లో మాకు ఇన్ని మార్కులు వచ్చినట్లు చూపించడము కరెక్ట్ కాదన్నట్లుగా అభ్యర్థులైతే ఆందోళన చేపడుతున్నారండి. సో దీని గురించి కూడా చూద్దాము. సో ముందుగా చిన్న లైక్ చేయండి అందరూ కూడా, కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్సు అందచేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ A అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి, PDF మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3,000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము, అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2,000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ PDF కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2,000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాం, కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1, నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్సు కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటి అయితే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్ వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్సు తీసుకోండి. ఆల్ ది బెస్ట్. APPSC ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 ఈవో పోస్టుల పరీక్షకు హాల్ టికెట్లు. రాష్ట్రంలో ఎండోమెంట్ విభాగంలోని గ్రేడ్ 3 ఈవో పోస్టులకు సంబంధించి నిర్వహించిన మెయిన్ పరీక్షకు హాల్ టికెట్లను విడుదల చేసినట్లుగా APPSC శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం నుంచి వీటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. మరి ఈ మెయిన్ పరీక్ష 5/15 నిర్వహించన్నారు. సో గైస్, మరి APPSC ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మన మెటీరియల్ తీసుకున్న అభ్యర్థులు ఆల్మోస్ట్ క్వాలిఫై కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. మరి ఈసారి కూడా అదేవిధంగా, సో 10 పార్ట్ A మోడల్ పేపర్స్, 10 పార్ట్ B మోడల్ పేపర్స్, మొత్తం 20 మోడల్ పేపర్స్. అంతేకాకుండా ప్రాక్టీస్ పేపర్స్ 1/20, ప్లస్ టాపిక్స్ వారీగా ప్రశ్నలు అండి. ఇవన్నీ కూడా ఒక బిడ్ బ్యాంక్ అయితే మీకు అందచేస్తున్నామండి, ఒక ప్యాకేజ్ లాగా. కేవలం 200 రూపీస్కే మన యాప్లో పొందుపరచడం జరిగింది. ఒకసారి చూడండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు, ఓకే. నెక్స్ట్, March 13 ఎమ్మెల్సీ ఎన్నికలు. రాష్ట్రంలో 14 స్థానాలకు షెడ్యూల్ విడుదల. 9 స్థానిక సంస్థల స్థానాలు, 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ నియోజకవర్గాలకు ఎన్నికలు. ఈ నెల 16 నోటిఫికేషన్, March 13 ఎన్నికలు, 16 రీకౌంటింగ్. తెలంగాణలో కూడా 2 స్థానాలకు ఎన్నికలు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. మరి రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ ఇప్పట్లో వస్తుందా రాదా అనేటువంటి ఒక సందిగ్ధంలో మరి నిరుద్యోగ అభ్యర్థులు పడడం అయితే జరిగింది. మరి ప్రభుత్వము 2 ఫిబ్రవరి మొదటి వారంలో ఇస్తానని చెప్పినటువంటి ఈ నోటిఫికేషన్
ఎందుకు ఆగింది ఏంటి అనే వివరాలు చూద్దామండి. అయితే ఇంకా ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వస్తే ఈ నెల 16 నుంచి మనకు ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా? వస్తే ఈ 16 రావాలి లేదా మార్చి 20 తర్వాత అయినా రావాలి, సింపుల్గా గుర్తుంచుకోండి. ఓకేనా? అంటే 1 మంత్ డిలే అయ్యే అవకాశం అయితే ఉంది, లేదా 16 వచ్చినా కూడా మనకి ఏప్రిల్లో పరీక్షలు పెడతారండి. ఈ నెల 16 వస్తే మనకు ఏప్రిల్లో పరీక్షలు పెడతారు. ఓకే, ఫిబ్రవరిలో. లేదా మార్చిలో వచ్చిందనుకోండి, ఏప్రిల్ కాకుండా మేలో పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎలా అయినా కూడా ఇంకొక 1 మంత్ మనకు పెరిగే అవకాశం ఉంటుందండి ప్రిపరేషన్కి. అంతే అండి, ఒక 1 మంత్ మాత్రమే పెరిగింది ఇక్కడ. ఓకే, ఏదో మొత్తమే క్యాన్సిల్ అయిపోయింది, మొత్తమే పోస్ట్పోన్ అయిపోయింది అనుకోవద్దు. ఫిబ్రవరి వచ్చేది మార్చ్, అంటే ఒక 1 మంత్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది అంతే. ఈ నెల 16 వచ్చిందనుకో, ఖచ్చితంగా ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకవేళ ఈ 16 రాకుండా నెక్స్ట్ మంత్ 20 వరకు అలా వచ్చిందనుకోండి, ఏప్రిల్ కాకుండా మేలో మరి పరీక్షలు కండక్ట్ చేస్తారు. అంటే ఒక 1 మంత్ గ్యాప్ అనేది మనకు ప్రిపరేషన్కే టైం పెరిగింది అనుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇది మంచి, నిజంగా చెప్పాలంటే మీ ప్రిపరేషన్ అయితే సిలబస్ కంప్లీట్ చేయడానికి ముందు ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఎంతమంది కంప్లీట్ చేశానో ఏంటో తెలియదు, బట్ మొత్తానికైతే సిలబస్ని కంప్లీట్ చేయండి. ఒకవేళ మీ సిలబస్ అంతా కంప్లీట్ అయి ఉంటే ఒక్కసారి రివిజన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పైన, ప్రిలిమ్స్ కీలో ఒక మార్క్ అయితే మనకు రాంగ్గా ఇచ్చింది అన్నట్లుగా తెలుస్తుందండి. మరి ఆ మార్కును కూడా కలపలేదు. అంతేకాకుండా కొంతమంది మాకు వచ్చినటువంటి కీలో వచ్చినటువంటి మార్కులు ఒకటైతే ఫైనల్ లిస్ట్లో వచ్చిన మార్కులు ఒకటి, అసలు ఏం జరిగింది ఏంటో అర్థం కాని పరిస్థితి అంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆందోళన బాట పట్టడం అయితే జరిగింది. కనీసము ఒక్క మార్క్ అయినా కలిపి మాకు న్యాయం చేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆందోళన అయితే చేపడుతున్నారండి. కట్ ఆఫ్ మార్కులు అన్నారు కానీ ప్రభుత్వం అయితే దీనిపైన ఎలాంటి స్పందించడం అయితే లేదు. చూద్దాం మరి ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది మాత్రము ఇంకా సస్పెన్షన్లోనే ఉంది. మనకి ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఈ కానిస్టేబుల్ వీటిపైన. ఏదైతే ఆందోళన చేస్తున్నారో అభ్యర్థులు, ఇప్పుడే దీనిపైన ఒక క్లారిటీ రాదండి. ఎస్ఐ ప్రిలిమ్స్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో గైస్, మరి ఈరోజుకు సంబంధించినటువంటి అప్డేట్. ఎవరు కూడా సచివాలయం 3వ నోటిఫికేషన్ అభ్యర్థులు డిస్టర్బ్ అవ్వద్దండి, ముందే చెప్తున్నాను, డిస్టర్బ్ అవ్వద్దు. ఒక 1 మంత్ మాత్రమే గ్యాప్ రావచ్చు, అది కూడా వస్తుంది అని 100% చెప్పలేము. ఈ 16 నోటిఫికేషన్ వస్తే అంతే, ఇక ప్రిపరేషన్కి టైమే ఉండదు. ఓకేనా? ఒకవేళ ఈ 16 రాకుండా నెక్స్ట్ మంత్ వచ్చిందనుకో, ఇంకొక 1 మంత్ మాత్రమే మీకు పెరుగుతుంది అంతే. ఏదో మొత్తమే క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. ఓకేనా? సో గైస్, కోర్స్ తీసుకున్న వారు ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా ఏపీ జాగ్రఫీ ఎక్కడ కూడా దొరకట్లేదండి మీకు, మెటీరియల్ దొరకట్లేదు, క్లాసులు దొరకట్లేదు. ఓకే, చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకైతే అందిస్తున్నానండి. నిన్న క్లాస్ చెప్పాను, ఏపీ జాగ్రఫీ ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను, రెగ్యులర్గా చూడండి ఫ్రెండ్స్, అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. అంతేకాకుండా ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అందిస్తున్నాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్.